హలో హాయ్రా నాన్న, నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. బయట వాతావరణం వేడిగా ఉంది, రాజకీయ వాతావరణం మరీ వేడిగా ఉంది. పోటీపడి ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి టీవీల్లో, మీరు చూస్తూనే ఉన్నారు. కానీ విఘ్నత ఉపయోగించి ఈసారి ఓటేయండి, జాగ్రత్తగా ఓటేయండి. ఈసారి రాష్ట్ర భవిష్యత్తుని స్వర్ణమయం చేసేటట్లుగా ఆలోచించి ఓటేయండి. ఎలా పడితే అలా ఓటేయొద్దు, మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నది. ఇక ఈరోజు నేను ప్రీహిస్టారికల్ పీరియడ్ నుంచి శాతవాహనలోకి ఎంటర్ అవుతూ ఒక కాన్సెప్ట్ని పికప్ చేసుకున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ముఖ్యాతి ముఖ్యంగా శాతవాహనులు బ్రాహ్మణుల. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలు అంటే ప్రాణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి, కులాలు అంటే సచివతరం అంతే. మరి ఆ కులం మరి ఏం కూడు పెడుతుందేమో తెలియదు. ఎగ్జామ్స్లో కూడా వీటిలో వస్తున్నాయి, శాతవాహనులు ఏ కులస్తులు అని 2-3 సార్లు అడిగారు. శాతవాహనులు బ్రాహ్మణులు. కాబట్టి ఈ బ్రాహ్మణులు అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అసలు యాక్చువల్లీ మనవు సృష్టించిన మనుధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఇదిగో వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని 10వ మండలంలోని పురుష సూక్తం చెప్తుంది. బ్రాహ్మణులు బ్రహ్మ నోటి నుంచి వచ్చారు, క్షత్రియులు భుజాల నుంచి వచ్చారు, వైశ్యులు ఊరుముల నుంచి వచ్చారు, శూద్రులు అరికాళ్ళ నుంచి వచ్చారు అని చెప్పి మనువు చెప్పాడు అని మనధర్మశాస్త్రాన్ని నచ్చని వారు మనధర్మశాస్త్రాన్ని తగలబెడతారు, మనందరికీ తెలిసిందే. మనువు ఎవరు అని బిఆర్ అంబేద్కర్ గారు కూడా, వారు కూడా మనువు ఎవరు అని కూడా బుక్ రాశారు. సరే, ఇప్పుడు మన పాఠంలోకి వచ్చేటప్పటికి, మనం ఆంధ్రాన్ని పాలించిన, తెలంగాణని పాలించిన, మహారాష్ట్రను పాలించిన మొదటి రాజవంశం శాతవాహనాస్. ఈ శాతవాహనాలు శాతవాహనులు బ్రాహ్మణులు కాదనలేని సత్యం. మనకి యాక్చువల్గా నార్త్ ఇండియా నుంచి మనం సౌత్కు రావాలి. నార్త్ ఇండియాలో బాగా గుర్తుపెట్టుకోవాలి చెల్లెలు తమ్ముళ్ళు, నార్త్ ఇండియాలో ఆర్యుల తర్వాత, నార్త్ ఇండియాలో ఆర్యుల తరువాత జైన బౌద్ధ మతాలు వచ్చాయి. తర్వాత 16 జనపదాలని, మౌర్యులు అని ఇలా వచ్చాయి. తర్వాత మళ్ళీ ఆర్యుల సంస్కృతి మళ్ళీ తిరిగి పునరుజ్జీవింపజేసింది నార్త్ ఇండియాలో సుంగాస్, సుంగులు కణువులు, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, బ్రాహ్మణుల రాజ్యాన్ని నార్త్ ఇండియాలో. సేమ్ పీరియడ్లో సౌత్ ఇండియాలో కూడా బ్రాహ్మణిజం అనేది కేవలం మంత్రాలు చదవడానికే కాకుండా, తిదివార నక్షత్రాల గురించి చెప్పకుండా, బ్రాహ్మణులు అనేవాళ్ళు ఏకంగా క్షత్రియుల ధర్మమైన పరిపాలనను దక్షిణ భారతదేశంలో చేపట్టారు. నార్త్లో సుంగులు, సౌత్లో శాతవాహనులు, ఒకే పీరియడ్లో ఇంచుమించుగా బ్రాహ్మణ పరిపాలన మన దేశంలో జరిగింది. యాక్చువల్లీ ఒక పరిమితి ఏంటంటే, బ్రాహ్మణులు పరిపాలన చేయకూడదు, బ్రాహ్మణులు రాజ్యాన్ని రక్షించాలి, ప్రజలను మంచి సన్మార్గంలో పెట్టాలి, తిదివార నక్షత్రాలు ఇవన్నీ బ్రాహ్మణులు రాజగురువులుగా ఉండాలి, ఇవన్నీ ఏర్పాటు చేయాలి. కానీ ఆంధ్రాకు వచ్చేటప్పటికి సిచ్యువేషన్ మారిపోయి బ్రాహ్మణులే క్షత్రియులు చేయాల్సిన పని చేశారు. కనకన్నే గౌతమిపుత్ర శాతకర్ణిని క్షత్రియ దర్పమాణ మర్దన అంటారు. ఏమంటారు కెమెరామెన్ గారు? క్షత్రియ దర్పమాణ మర్దన అంటారు. క్షత్రియుల దర్పాన్ని మదాన్ని అణిచినవాడా ఎవరా అతను? గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి క్షత్రియులను అణచి వీళ్ళు పరిపాలన చేశారు అని చెప్తారు. అయితే ఇనుము వచ్చిన తర్వాత, ఎంత కాన్సెప్టే ఇది, కాన్సెప్ట్ గురు. ఇనుము వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలో కొన్ని ఆటవిక తెగలు పొలాలు దున్ని మెల్లమెల్లగా పంటలు పండించుకుంటూ అభివృద్ధి చెందుతున్న దశలో దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం వైపు నుంచి బ్రాహ్మణులు, ఆర్యులు పేరిట బ్రాహ్మణులు ప్రవేశించి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని తాము ఆకుపెట్టి చేసుకొని ప్రతి రంగంలో ఆ బ్రాహ్మణుల ఆధిపత్యం వహిస్తూ నార్త్ ఇండియా లాగానే తమకు తాము దేవుళ్ళమని, గొప్పవాళ్ళమని, తమను చూడ్డానికే, కన్నెత్తి చూడ్డానికే భయపడాలి సమాజం అని తమకు తామే పురాణాలు రాయించుకున్నారు బ్రాహ్మణులు శాతవాహనుల తొలి దశలో. ఒక మాట చెప్పాలంటే అందువల్లే మత్స్య పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం ఇలాంటి పురాణాలు శాతవాహనుల గురించి ఉంటాయి. కారణం, ఈ పురాణాలు శాతవాహనులు రాయించారు గనక. మత్స్యపురాణం 29 మంది బ్రాహ్మణ రాజుల గురించి లిస్ట్ ఇచ్చింది. శాతవాహనుల్లో దొరికిన శాతవాహనం 30 మంది రాజులు, మత్స్యపురాణంలో చెప్పిన 29 రాజుల లిస్టు చక్కగా సెట్ అయ్యి కరెక్ట్గా అనిపిస్తుంది 2 పక్కపక్కన పెట్టుకుంటే.
అందువల్ల బ్రాహ్మణుల ఆధిక్యంలో దక్షిణ భారతదేశంలో మొదటి రాజవంశమైన మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, శాతవాహనులు అనే వాళ్ళు బ్రాహ్మణులై పరిపాలన ప్రారంభించారు. గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఎందుకంటే నార్త్ ఇండియాలో కూడా ఒకప్పుడు సొసైటీలో తమ కళ్ళ ద్వారా శాసించిన వాళ్ళు బ్రాహ్మణులే కాబట్టి దక్షిణ భారతదేశంలో ఏకంగా బ్రాహ్మణులు ఒక అడుగు ముందుకేసి రాజగురువులుగా ఉండడం పక్కన పెట్టి క్షత్రియులు వీక్గా ఉండడం వల్ల క్షత్రియులు చేసే పరిపాలన తమ చేతిలో పెట్టుకొని ఇంచుమించుగా 400 ఏళ్ల పైబడి 450 ఏళ్ళు 29 బ్రాహ్మణ రాజులు శాతవాహనులుగా పరిణామక్రమం చెందుతూ మనకు పరిపాలన చేయడం జరిగింది ఈ 3 రాష్ట్రాల్లో. శాతవాహనులు బ్రాహ్మణులే కనుక వర్ణ సంకరం జరగకుండా అవసరమైతే ఎన్నేళ్ళైనా యుద్ధాలు చేశారు. తమ బ్రాహ్మణులను అమ్మాయిలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటున్నా, ఇరాన్ నుంచి వలస వచ్చిన, గుజరాత్లో మహారాష్ట్రలో ఉంటున్న శకులు లేదా శక క్షాత్రపులు లేదా శక కార్దమకులు లేదా క్షాత్రపులు లేదా క్షత్రియులు అనేవాళ్ళు శాతవాహనుల అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయి రాక్షస పద్ధతిలో వివాహాలు చేసుకుంటుంటే వర్ణ సంకరం జరిగింది కాబట్టి దీనికి ఒప్పుకొని గౌతమపుత్ర శాతకర్ణిని శాతవాహన ఆ రోజున్న సమాజంలోని స్త్రీలందరూ గౌతమపుత్ర శాతకర్ణిని కూర్చోబెట్టి ఘనంగా సన్మానించి ఏకబ్రాహ్మణాన్ని బిరుదిచ్చారు. గౌతమపుత్ర శాతకర్ణికి ఒక్క మగాడ అన్నట్టుగా ఏకబ్రాహ్మణాన్ని బిరుదిచ్చారు. అంతటితో ఆయన శకులతో పోరాడి 18 ఏళ్ళు శకరాజు నహపాణుడు నాటి సహపాణ నహపాణుడితో పోరాడి 18 ఏళ్ళు పోరాడి, ఒకటి కాదు రెండు కాదు, తను పాలించి 23వ వాడు గౌతమపుత్ర శాతకర్ణి 23వ వాడు గౌతమపుత్ర శాతకర్ణి 18 ఏళ్ళు పోరాడాడు. 23, 24 గౌతమపుత్ర శాతకర్ణి 18 ఏళ్ళు పోరాడాడు శకరాజు నహపాణుడితో. చివరికి ఎలాగో గెలిచాడు నహపాణుడిని ఓడించి. కేవలం కారణం వర్ణ సంకరం జరగకుండా తమ బ్రాహ్మణ అమ్మాయిలను కాపాడుకోవడానికే, ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణ రాజులు కాబట్టి. ఎస్, అందువల్లే ఆ శక క్షాత్రపులను ఓడించడం వల్లే గౌతమపుత్ర శాతకర్ణి క్షత్రియ దర్పమాన మర్దన అని, శక సంహారి అని, ఏకబ్రాహ్మణ అని, ఆగమ నిలయ అని ఇలా రకరకాల బిరుదులు పొందారు వీళ్ళు బ్రాహ్మిణ్స్ కాబట్టి. అలానే వీళ్ళు బ్రాహ్మిణ్స్ కాబట్టి శాతవాహన రాజుల ప్రధాన విధి వర్ణాశ్రమ ధర్మాల రక్షణ. ప్రధాన విధి బోర్డు మీద దూరాయటంటే టైం వేస్ట్ అయిందని, వర్ణాశ్రమ ధర్మాల రక్షణ ప్రధాన విధి వర్ణాశ్రమ ధర్మాల రక్షణ చెప్తేనే బాగుందంటారా? ఇది అర్థం కావట్లేదా? వర్ణాశ్రమ ధర్మాల రక్షణ, టు ప్రొటెక్ట్ వర్ణాశ్రమ ధర్మ. అలానే రెండోది వైదిక మత పునరుద్ధరణ, వీళ్ళు బ్రాహ్మిణ్స్ కాబట్టి రీస్టోరేషన్ ఆఫ్ వైదికిజం. అలానే శాతవాహన సామాజిక వ్యవస్థ దగ్గరికి మనం వెళితే వర్ణ వ్యవస్థ చక్కగా ఉంది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, బట్ బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణులైన శాతవాహనులు క్షత్రియులు చేయాల్సిన పని వీళ్ళే చేసేశారు కాబట్టి ఇక వైశ్యులు శూద్రులు కీలక పాత్ర పోషించారు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ వ్యవస్థ శాతవాహన పీరియడ్లో సామాజిక వ్యవస్థలో ఉన్నది. ఇంకోటి శాతవాహనులు బ్రాహ్మణులు అనడానికి వీళ్ళ అధికార మతం వైదికం, శాతవాహనులు తొలుత జైనులు అవ్వచ్చు, శాతవాహన రాణులు బౌద్ధం అవ్వచ్చు, కానీ శాతవాహనుల అధికార మతం వైదికం, ఎందుకంటే ది బిలాంగ్స్ ఫ్రమ్ బ్రాహ్మణిజం కాబట్టి. అదొకటి ఇంపార్టెంట్ జర గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత ఇంకొకటి ఇంపార్టెంట్ మీకు ఇందాకే నేను మీకు చెప్పాను, ఈ వర్ణాశ్రమ ధర్మాలలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో శాతవాహనుల పీరియడ్ వచ్చేటప్పటికీ శూద్రులు ఐరన్ వచ్చిన రావడం వల్ల నాగళ్ళు తయారు చేసి భూములను దున్ని శూద్రులు పంటలు పండించి అర్థమట్ల వర్తక వాణిజ్యాలు క్రమేపీ పెరిగి శూద్రులు బలోపేతం అవడం మొదలుపెట్టారు. శాతవాహన సామాజిక వ్యవస్థలో ఐరన్ ద్వారా లబ్ధి శూద్రులు పొందడం ప్రారంభించారు. వీళ్ళ మీద రకరకాలైన పన్నులు వేసి బ్రాహ్మణ రాజులు వీళ్ళ వద్ద ఆ యొక్క పన్నుల ద్వారా ఈ యొక్క శూద్రులు చేస్తున్న వ్యవసాయం కానీ వర్తకం కానీ వ్యాపారం కానీ వీటన్నిటి నుంచి అత్యధిక పన్నులు వేసి వాటిని లాక్కొని వాళ్ళు ఈ శూద్రులు అనే వాళ్ళు ఎదగకుండా చేయడం అనేది శాతవాహన సామాజిక వ్యవస్థలో మనం ప్రధానంగా గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా శూద్రులు ఎవరి పనులు వాళ్ళు చేశారు కాబట్టి రకరకాల వృత్తులను అవలంబించారు కాబట్టి శాతవాహనుల కాలంలో వృత్తులను నమ్ముకున్న వాళ్ళు 2-3 తరాలు వచ్చేటప్పటికీ అదే వృత్తిని చేయడం వల్ల కులాలయ్యారు. కులానికి ఆధారం ఏంటి? వృత్తే కదా, ఆక్యుపేషనే కదా. ఇప్పుడంటే మారిపోయింది, ఏ కులం ఫలానా కులపాళ్ళు ఫలానా వాళ్ళ కులానికి చెందిన పనే ఇప్పుడు చేయట్లే. అందువల్ల మారి సంస్కృతీకరణ జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయింది మోడర్న్ పీరియడ్ కాబట్టి, సాఫ్ట్వేర్ పీరియడ్ కాబట్టి. కానీ వృత్తులు చేసేవాళ్ళు 2-3 తరాలకు అదే పని చేస్తే 5 కులాలుగా పరిణామం చెందాయి. కులాల వ్యవస్థ కూడా శాతవాహన కాలంలోనే మొదలైంది. కులాల వ్యవస్థ కారణం దక్షిణ భారతదేశం, వన వ్యవస్థ కారణం ఉత్తర భారతదేశం.
వనవాసంలోని చివరిదైన సూత్రులు ఎక్స్టెన్షన్ జరిగితే వాళ్ళ వృత్తులను బట్టి కులాలయ్యాయి, కులాలను బట్టి సంఘాలయ్యాయి, సంఘాలను బట్టి వర్గాలయ్యాయి, వర్గాలను బట్టి శ్రేణులయ్యాయి, శ్రేణుల్ని బట్టి బ్యాంకులయ్యాయి, బ్యాంకుల్ని బట్టి డ్వాక్రా సంఘాలయ్యాయి, డ్వాక్రా సంఘాలను బట్టి సూక్ష్మ రుణ సంస్థలు కూడా శాతవాహనుల పీరియడ్లో పుట్టుకొచ్చాయి. శాతవాహనులు బ్రాహ్మణులు కనుకనే వేదశ్రీ, శక్తిశ్రీ అని తమ పేర్ల ముందు బిరుదులను కూడా ఉంచుకోవడం మనం గమనించాల్సిన విషయం. అంతేకాదు, దిగువ వర్గాల వారిని బ్రాహ్మణత్వంలోకి మార్చుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ కాకుండా ఒక రకమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉండేది శాతవాహనుల పీరియడ్లో. అందుకొరకు శాతవాహనులకు చెందిన బ్రాహ్మణ పండితులు హిరణ్యగర్భ అని ఒక యజ్ఞం చేసేవాళ్ళు. ఆ యజ్ఞం ద్వారా దిగువ వర్గాలకు చెందిన వాళ్ళు ఎగువ వర్గాలకు రావడం అనేది శాతవాహనుల పీరియడ్లో హిరణ్యగర్భ యజ్ఞం ద్వారా జరిగేది. దీన్ని కూడా విస్తృతంగా శాతవాహన రాజులు చేసేవాళ్ళు. అలానే శాతవాహన పాలకులు బ్రాహ్మణులు కనుకనే యజ్ఞాలలో మునిగి తేలారు. ఓ మాట చెప్పాలంటే రెండో శాతకర్ణి చేసిన యజ్ఞాలు కానీ, ఏకంగా యజ్ఞశ్రీ శాతకర్ణి అని ఆయన యజ్ఞాలు చేసి చేసి యజ్ఞశ్రీ అని బిరుదు పొంది యజ్ఞశ్రీ శాతకర్ణి కావడం కానీ, సేవలు చేసినందుకు పద్మశ్రీ ఎలా ఇస్తున్నారో యజ్ఞాలు చేసినందుకు యజ్ఞశ్రీ శాతకర్ణి అని అతనికి బిరుదు ఇవ్వడం కానీ, విపరీతమైన యజ్ఞాలు చేయడం కానీ శాతవాహన రాజులు, యజ్ఞాలు చేయడం అనేది ఇట్స్ ఎ ఇండికేషన్ ఆఫ్ దే బిలాంగ్స్ ఫ్రమ్ బ్రాహ్మణిజం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని ఉన్నా శాతవాహన రాజులు బ్రాహ్మణులైనా, క్షత్రులు చేయాల్సిన పరిపాలనను వాళ్ళు చేయబట్టి పరిపాలన చేస్తున్న శాతవాహన రాజులు అనేవాళ్ళు చాలా మంచివాళ్ళు, పరమత స్థానం కలిగిన వాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణులైనప్పటికీ రాణులు స్వేచ్ఛగా యథేచ్ఛగా బౌద్ధ స్తూపాలు, ఆరామాలు, చైత్యాలు, విహారాలు వాటన్నిటికీ విరాళాలు ఇచ్చుకునేటందుకు స్త్రీధనం అనేది శాతవాహన రాజులు సృష్టించిన గొప్ప విషయం. అందువల్లనే గౌతమి బాలశ్రీ కానీ, దేవి నాగానిక కానీ, లేకపోతే స్వాతిపుత్ర కానీ, ఇలా అనేక మంది శాతవాహన రాణులు విస్తృతంగా బౌద్ధ స్థూపాలకి, విహారాలకి, చైత్యాలకి, ఆరామాలకి చేతికి ఎముక లేకుండా దానాలు చేశారు. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు? శాతవాహన రాజులు ఇచ్చినవే, వాళ్ళు బ్రాహ్మణులు అయినప్పటికీ. అంతేకాదు, శాతవాహన రాజులు సైతం ఒక అడుగు ముందుకేసి, ఫర్ ఎగ్జాంపుల్ రెండో శాతకర్ణి సాంచి స్తూపానికి దక్షిణ తోరణం కట్టి వచ్చాడు. సాంచి స్తూపం బౌద్ధ మతానికి చెందింది. అలానే గౌతమ పుత్ర శాతకర్ణి కొడుకు ద్వితీయ వాసిష్ఠిపుత్ర పులమావి, లేదా వాసిష్ఠిపుత్ర ద్వితీయ పులమావి, ఇతను అమరావతి స్తూపానికి పునరుద్ధరణ చేశాడు, నగిషీలు చెక్కించాడు, అమరావతి స్తూపానికి కలర్ లైట్లు వేయించాడు. అమరావతి స్తూపం ఎప్పుడో అశోకుడు పునాది వేస్తే మళ్ళీ ఇన్నాళ్ళకి గౌతమపుత్ర శాతకర్ణి కొడుకు వాసిష్ఠిపుత్ర రెండవ పులమావి ఇతను అద్వితీయంగా అభివృద్ధి చేశాడు అమరావతి స్తూపాన్ని. ఇక యజ్ఞశ్రీ శాతకర్ణి తీసుకుంటే, ఆ టైంలో నాగార్జున కొండకు వచ్చాడు. మహాయాన బౌద్ధ మతంలో గ్రేటాది గ్రేటుడు, సూరాది సూర్యుడు ఆచార్య నాగార్జున, ఇండియన్ ఐన్స్టీన్ ఇతను వస్తే, ఇతను యజ్ఞశ్రీ శాతకర్ణి వైదిక మతస్థుడు అయినప్పటికీ తన ఆస్థానానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించి నాగార్జున కొండ వద్ద పారావత విహారం అని ఒక అపార్ట్మెంట్ కట్టించి, అక్కడ అతను ఉండడానికి 5 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టించి, ఒక్కొక్క స్టైరు ఒక్కొక్క జంతువు ఆకారంలో కట్టించి అక్కడ నాగార్జునుడిని స్టే చేయించాడు. అక్కడ నాగార్జునుడు మహాయానంలో అనేక గ్రంథాలు రాయడానికి ఇతను స్పాన్సర్డ్ చేశాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆచార్య నాగార్జున మహాయాన బౌద్ధ మతస్థుడు అయినప్పటికీ ఇలాంటి పర్వత సహనాన్ని ఈరోజు మనం చూడలేం. ఈరోజు చూస్తున్నాం మన రాష్ట్రంలో కులాలు, మా కులపాటి కోటే, మా కులపాటి కోటే అని కులాలుగా చీలిపోయేటటువంటి దుర్బల దరిద్ర పరిస్థితిని ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మనిషిని మనుషుల చూసి ఓట్లేనటువంటి పరిస్థితికి ఈరోజు మనం వచ్చాం. కానీ వాళ్ళు బ్రాహ్మణులు, యజ్ఞాలు చేసేవాళ్ళు, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడేవాళ్ళు, వర్ణ వ్యవస్థ తమ సమాజంలో పెట్టుకున్నవాళ్ళు, 18 యుద్ధం చేసినవాళ్ళు. కానీ సాటి బౌద్ధ మతం కానీ, సాటి జైన మతం కానీ వాళ్ళు అభివృద్ధి చేశారు. వాళ్ళ రాణులు అభివృద్ధి చేస్తున్నా, వ్యవసాయదారులు అభివృద్ధి చేస్తున్నా, చేతి వృత్తుల వారు అభివృద్ధి చేస్తున్నా ఇతోదిక సహాయం చేశారు తప్ప వాటిని వెళ్ళి అట్ట పడగొట్టలేదు, స్తూపాలను పడగొట్టలేదు, జైన గుహలను ఇబ్బంది పెట్టలేదు. ఇది ఇట్స్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ శాతవాహనాస్, ద బిలాంగ్స్ ఫ్రమ్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మణులైనా వాళ్ళ యొక్క గొప్ప పర్వత సహనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శాతవాహనులు బ్రాహ్మణులు, ఎస్, దాని వెనక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పిన అన్ని పాయింట్లు కాన్సెప్టే. దట్స్ వై బ్రాహ్మణులు అనే పదాన్ని ఈరోజు మనం ఇక మర్చిపోలేము. ఉండలా మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని మరో కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ కలుస్తా. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ పేపర్ల ట్రెండ్ అంతా ఇదే కాన్సెప్ట్. శాతవాహనులు బ్రాహ్మణులు ఈ విషయాన్ని గుర్తించే అంశాలు ఈ క్రింది వాళ్ళు ఏవి? 1, 2, 3, 4, 5 ఆప్షన్లు ఇస్తున్నాడు. 5, ఆ తర్వాత ఈ పై 5లో 2 నిజం, పై 5లో 2-3 నిజం, పై 5లో 1 నిజం, పై 5లో దేవుడికి తెలిసిన నిజం అని అడుగుతా ఉన్నాడు.
అందువల్ల దయచేసి ఈ కాన్సెప్ట్ని ఇలా మీరు అభివృద్ధి చేసుకోవాలి. రేపు ఇంకో కాన్సెప్ట్ ద్వారా మీ ముందు ఉంటా. నేను మీ అన్నయ్య హిస్టోగ్రఫీ సార్ని. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే శాతవాహనుడు బ్రాహ్మణులు, దీన్ని సమర్థించే, దీనిని ఎక్స్టెన్షన్ చేసే, దీనిని విశదీకరించే పాయింట్లు ఈరోజు నేను మీకు చెప్పడం జరిగింది. ఉండగా ఒకటి రెండు సార్లు వీడియో వినండి, బైక్ పెట్టుకుని వినండి, పాయింట్లు రాసుకోండి. ఏమైనా మర్చిపోయినా ఒకసారి నేను పేపర్ నేను రాసి ఇచ్చిన పేపర్లో చూస్తా. వేద శ్రీ శక్తి శ్రీ చెప్పాం, బ్రాహ్మణులుగా పరిణామం చెందింది చెప్పాం, మత్స్య పురాణం చెప్పాం, వర్ణాశ్రమ ధర్మాలు చెప్పాం, వర్ణ వ్యవస్థ చెప్పాం, ఏకబ్రాహ్మణ చెప్పాం, క్షత్రియ ధర్మమాన మర్దన చెప్పాం, నార్థులు సుంగులు సౌతులు శాతవాహనులు అని చెప్పాం, శూద్రులు ఎక్స్టాన్షన్ అయి కులాలు ఏర్పడ్డారని చెప్పాం, హిరణ్యగర్భ యజ్ఞం చెప్పాం, యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞాలు చేయడం ద్వారా, రెండో శాతకర్ణి యజ్ఞాలు చేయడం ద్వారా వారి యొక్క బ్రాహ్మణత్వానికి బలం చేకూర్చారని చెప్పాం, పరమ స్థానాన్ని కూడా రెండో శాతకర్ణి పాటించాడు, వాసిష్ఠపుత్రాలు రెండో కులభావి పాటించాడు, యజ్ఞశ్రీ శాతకర్ణి పాటించాడు. ఈ పేపర్లో నేను ఎందుకు రాసుకుంటానంటే ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా మీకు ఇబ్బంది అయ్యిద్దని ఇక్కడ రాసుకోవడం, లేకపోతే ఉబుసుపోక కబుర్లు అందరిలా నేను చెప్పొచ్చు. ఇక్కడ ఎందుకు రాస్తున్నాను అని అంటే ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు చేరాలని, అది అర్థం చేసుకోవాలి. ఉంటాను నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. జై హింద్.